హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ అబీను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అంటే ఎలక్ట్రికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్, దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ సెమ్ అండ్ మిడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి ఈరోజు డెఫినెట్లీగా చూద్దాం. సో దీనికంటే ముందు నేను ఈడీసీ సబ్జెక్ట్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో అది చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి అండ్ అలాగే వాటిని చూసి నోట్ చేసిన అయితే ట్రై చేయండి. సో కమింగ్ టు ద యూనిట్ వన్ చూసుకుంటే, స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ ఆఫ్ సోర్స్ అండ్ లోడ్స్, తర్వాత రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ ఫేజ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్, అనాలిసిస్ ఆఫ్ ది బ్యాలెన్స్ త్రీ ఫేజ్ సర్క్యూట్స్, మెజర్మెంట్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్స్ప్లెయిన్ ద లూప్ మెథడ్స్, ఓకేనా. తర్వాత మెథడ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ది త్రీ ఫేజ్ పవర్, ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట యూనిట్ వన్ నుండి. సో మీరు సింపుల్గా దీని గురించి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. కమింగ్ టు ద సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిందే డీసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ సర్క్యూట్స్ కాబట్టి. సో డీసీ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏసీ సర్క్యూట్స్ అనమాట. సో ఏవైతే డీసీ సర్క్యూట్స్ యూనిట్ టూలో ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ అవుతాయి అక్కడ కూడా. సో అంతగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫర్ రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఆర్ఎల్ ఆర్సీ అండ్ సెకండ్ ఆర్డర్ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. తర్వాత లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ఏవైతే ఆర్ఎల్ ఆర్సీ ఏవైతే ఉన్నాయో, తర్వాత సెకండ్ ఆర్డర్ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఓకేనా. అది ఫర్ డీసీ సర్క్యూట్స్. బట్ ఇక్కడ ఏసీ సర్క్యూట్స్ అయితే థర్డ్ యూనిట్లో చూసుకుంటే అవే కాన్సెప్ట్స్ అనమాట, సేమ్ కాన్సెప్ట్స్ ఏసీ సర్క్యూట్స్ అనమాట, ఓకేనా. అంతకంటే ఇంకా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, టూ పోర్ట్ నెట్వర్క్స్, తర్వాత పారామీటర్స్ ఫర్ జెడ్ వై ఏబిసిడి, ఓకేనా. హైబ్రిడ్ పారామీటర్స్ అండ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకోవడం, ఓకేనా. ఈ కాన్సెప్ట్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్. అండ్ అలాగే కమింగ్ టు ద ఫిఫ్త్ చాప్టర్, నీడ్ ఆఫ్ ఫిల్టర్స్, తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్స్, హైపాస్ ఫిల్టర్స్, తర్వాత బ్యాండ్ పాస్ ఫిల్టర్స్, ఈ కాన్సెప్ట్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. అవి చూసుకోండి. అంతకంటే ఇంకా మిగతా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో లాస్ట్ త్రీ క్వశ్చన్స్ అవి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. సో త్రిబులి వాళ్ళకి జెఎన్టీకే సిలబస్ అనేది చాలా ఈజీ అనమాట. సో M4 అనేది వాళ్ళకు ఉంటుంది, M4 కోసం వాళ్ళు అలా ఎడ్యుకేషన్ అనే ఒక ఛానల్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను, రికమెండ్ చేస్తాను. అది మీరు చూసి మా చాలా వరకు కాన్సెప్ట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. మీ ఏవైతే వెక్టర్ క్యాలిక్యులస్ కానీ, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా వరకు ఆ యొక్క ప్లేలిస్ట్లో కవర్ అయి ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు చూసి నోట్ చేసుకుంటే ట్రై చేయండి మీ యొక్క మిడ్స్ కానీ సెమ్ ఎగ్జామ్ రాకముందే, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.